మీతో ప్రారంభిస్తాను. తాజాగా ఏదైతే ఛార్జ్షీట్ సిబిఐ సబ్మిట్ చేసిందో దానికి సంబంధించి అందులో నమోదైన వాంగ్మూలాలు కానీ అందరూ చెప్పిన అంశాలు గతంలో చాలాసార్లు మనం ఈ డిబేట్ వేదికగా మాట్లాడాము. ఆంధ్రజ్యోతి చెప్పింది అన్ని అవే అంశాలు మళ్ళీ మొత్తానికి అయితే కూర్పుగా ఒక సిస్టమాటిక్గా వచ్చాయి. ఇంకా ఏమైనా మిగిలిందా? ఈ అన్ని అంశాలను ఎలా చూస్తారు? ఒకటి మేడం గారు, ఈ రోజున అవినాష్ రెడ్డి గారు ఈ ఛార్జ్షీట్లోని అంశాలని మళ్ళా పునః పరిశీలించాలి అని పెట్టడం కానీ, లేకపోతే సిబిఐ వేసిన ఛార్జ్షీట్లో ఏమీ కనిపెట్టలేకపోయింది శూన్యం అని చెప్పేసి అని పాపం అధికార పార్టీ వాళ్ళు మాట్లాడటం కానీ, ఇవన్నీ చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉన్నాయి. ఎంచేతంటే సిబిఐ చాలా స్పష్టంగా విచారించింది. సిబిఐలో చాలా స్పష్టంగా రక్తం అడుగులు ఎలా కుట్టారు, అలానే బాడీకి కుట్లు కట్లు ఎలాగ వేశారు, తర్వాత దండలు వేసి ఆ యొక్క బాడీని కనపడకుండా ఏ విధంగా ప్రయత్నం చేశారు, ఇలాగ పోస్ట్ మార్టం అక్కడ శవ పంచనామా కూడా జరగకుండా ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి మృతదేహాన్ని హాస్పిటల్కి ఏ విధంగా తరలించారు, ఇవన్నీ చాలా స్పష్టంగా ఒకవైపు జరుగుతూ ఉన్నాయి, స్పష్టంగా సిబిఐ చెప్పింది. రెండోది, ఇది ఒక రాజకీయ ప్రేరేపిత ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పేసి చెప్పింది. అలానే వివేకానంద రెడ్డి గారికి అలాగనే అవినాష్ రెడ్డి కుటుంబానికి గతం నుంచి ఏ విధంగా విభేదాలు ఉన్నాయో చెప్పినాయి సిబిఐ విచారణలో, ఎలాగ ఆయన 2017లో ఎమ్మెల్సీగా వాడగొట్టారో చెప్పినాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన తర్వాత వేశాడు ముందు, తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ యొక్క రిట్ పిటిషన్ ని ఉపసంహరించుకొని సిబిఐ విచారణ అవసరం లేదన్నాడు. అలానే శంకరయ్య లాంటి వాళ్ళు దగ్గరుండి అక్కడ ఉన్న సిఐ శంకరయ్య లాంటి వాళ్ళు అక్కడ ఉన్న రక్తపు మరకలను తుడిగించేసిన తర్వాత సాక్ష్యాలను మాయం చేస్తూ ఉన్నా తన విధులను తాను నిర్వహించకుండా పరోక్షంగా నేరస్తులకి నేరాన్ని మటుమాయం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి సహకరించారని ఆయన సస్పెండ్ చేస్తే, తర్వాత ఆయన మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం చెబుతానని చెబితే, వాంగ్మూలం చెప్పిన తర్వాత చెప్పమని సిబిఐ వాళ్ళు అడిగితే ఇప్పుడు నేను చెప్పను న్యాయమూర్తి దగ్గర అని చెప్పి తిరస్కరించిన తర్వాత 10 రోజులు తిరగకుండా ఆయన యొక్క సిఐకి సస్పెండ్ అయినటువంటి విధి నిర్వహణ లోపానికి పాల్పడి ఈ మర్డర్లో సాక్ష్యాలను మటుమాయం చేయడానికి దోహదపడినటువంటి ఆ యొక్క సిఐకి ప్రమోషన్ ఇచ్చి డిఎస్పీగా నియమించినటువంటి సంఘటన మనం ఇక్కడ చూసాం. అలానే రామ్ సింగ్ లాంగట్ వాళ్ళ మీద ఆయన సక్రమంగా విచారణ జరుపుతూ ఉంటే ఆయన మీద కేసులు పెట్టిన సంఘటన మనం చూసాం, ప్రైవేట్ కేసులు వేసిన సంఘటన చూసాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించకుండా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, చివరికి సిబిఐ ఏ విధంగా న్యాయస్థానానికి వెళ్ళి అయ్యా ఈ ప్రభుత్వం కానీ ఈ పోలీసులు కానీ మాకు సహకరించడం లేదు, ఇలాగైతే మేము విచారణ చేయలేమని చెప్పేసి వాపోయిన సంఘటనలు చూసాము, ఇలాగ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగులోనూ వేశారు. ఈ సిబిఐకి సహకరించలా ముద్దాయిలకు సహకరించారు. ఈ విషయాలన్నీ కూడా సునీతారెడ్డి చాలా స్పష్టంగా చెప్పింది అసెంబ్లీలో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్నును ఒక కన్ను పొడుచుకుందా అధ్యక్ష అన్నారు, కానీ సిబిఐ చెప్పింది ఆ కన్నే ఇంకో కన్నును పొడిచింది అని చెప్పేసి అని విచారణలో పూర్తి చేసింది A8 A7 గా భాస్కర్ రెడ్డి అలాగనే అవినాష్ రెడ్డిని ముద్దాయిలుగా చూపించిన సంఘటన మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ రోజున ఏ విధంగా అయినా కానీ అవినాష్ రెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నంలో భాగమే మొన్న సాక్షులే వేసినటువంటి పెద్ద ఐటెం కానివ్వండి, అసలు ఇది ఏమీ లేదు, సిబిఐ విచారణ జరిపినా ఏమీ కూడా వెలుగు చూడలేదు, ఇదంతా విచారణలో ఇన్ని నెలలు పట్టింది, ఇన్ని సంవత్సరాలు పట్టింది, పట్టినా కానీ ఉపయోగం లేకుండా ఉంది అని చెప్పేసి గగ్గోలు పెడతా ఉన్నారు. ఉపయోగం పెడుతున్నప్పుడు ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిపోయి ఎప్పుడైతే సిబిఐ నోటీసులు ఇచ్చిందో వెంటనే వెళ్ళి కేంద్రానికి వెళ్ళి కేంద్రం పెద్దలతో కలిసేసి వెంటనే ఆ స్పీడ్ని ఎందుకు తగ్గించుకుంటూ వచ్చారు? ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చెప్పడం లేదు నా బాబాయిని చంపిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిల మీద కఠినంగా శిక్షించండి అని చెప్పేసి నీ నోటి నుంచి ఒక మాట ఎందుకు రావడం లేదు? అలాగనే అందరికన్నా ముందు బాహ్య ప్రపంచానికి తెలియక ముందే నీకు మీ బాబాయిని చంపేశారనే విషయం నీకు తెలుసు కదా. తెలిసిన తర్వాత ఉదయం 9 గంటల వరకు దాదాపుగా మీ టీవీ ఛానల్లో ఇది ఆచేటాక థీరీని ఎందుకు క్రియేట్ చేశారు? సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసేస్తే హార్ట్ అటాక్ థీరీని అక్కడ క్రియేట్ చేశారు అని చెప్పింది. హార్ట్ అటాక్ థీరీని క్రియేట్ చేస్తే నీకు చంపేశారని తెలిసిన తర్వాత రక్తం మడుగులో ఉన్నారని తెలిసిన తర్వాత నువ్వు ఏ విధంగా ఆ యొక్క అది
హార్ట్ అటాక్ అని చెప్పేసి మీ పత్రికల్లోనో మీ టీవీ ఛానల్లోనో ఏ విధంగా రాసుకున్నారు. తర్వాత ఈ విషయం అంతా తెలిసిన తర్వాత చాలా సునీతా రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇది నాకు భారతీ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చారు వస్తామన్నారు, లేదు నేను కడపను అలాగనే సైబరాబాద్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పుడు కుదరదని చెప్తే వెంటనే ఆమె వచ్చారు. గాబరాగా వచ్చింది భారతి గారు, తర్వాత వెంటనే సజ్జల గారు అలానే అనిల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చారు, నాకు ఆశ్చర్యం వేసిందని చెప్పింది. అక్కడ భారతీ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇక ఏం చేసినా సజ్జలతో టచ్లో ఉండాలని భారతీ రెడ్డి గారు సునీతా రెడ్డి గారికి చెప్పారని చెప్తున్నారు. వీళ్ళు కొత్త కథ ఒకటి చెప్తున్నారు, ముందు సునీతా రెడ్డి గారు టీడీపీ వాళ్ళ మీద చెప్పింది వాళ్లే చెప్పారని చెప్పింది అని చెప్పేసి దానికి సునీతా రెడ్డి గారు తమ స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా వివరణ ఇచ్చింది, లేదు సజ్జల నేను అక్కడ ఉండగా ఒక లెటర్ రాసుకుని వచ్చాను, లెటర్ రాసుకు వచ్చేసి దాంట్లో టీడీపీ వాళ్ళే చెప్పారని చెప్పారు. అలానే అవినాష్ రెడ్డి కూడా ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారు టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళ గుండెల్లో గొబ్బులు మొదలైంది అందుకే వాళ్ళు చంపారని చెప్పేసి అవినాష్ రెడ్డి చెప్పారని చెప్పింది సునీతా రెడ్డి గారు. ఇవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో జరిగినట్టుగా ఇప్పుడు సునీతా రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి విచారణకి అంటే లీగల్ గా ఇప్పుడు అదే చెప్తున్నా అండి, అదే చెప్తున్నా అండి. ఇప్పుడు సిబిఐ చాలా స్పష్టంగా భారతీ రెడ్డి గారి పాత్ర, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఏంటి, అలానే జగన్మోహన్ రెడ్డి గారు 5:30కే ఆయనకి సమాచారం తెలిసినా బాబాయ్ చంపేశారని చెప్పినా ఎందుకు వెంటనే ఇమీడియట్ గా అయ్యో నా బాబాయ్ చంపేశాడనే బాధతో ఎందుకు చనిపోయిన ప్రాంతానికి తీసుకెళ్ళి వెళ్ళలేకపోయాడు, ఎందుకు జాప్యం చేశాడు, వీటన్నిటికి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతా ఉంది. రైట్ అండి, ఎందుకు చెప్పడం లేదు, చాలా స్పష్టంగా ఇక్కడ ఒక కుట్రపూరితంగా జరిగిందనేది. ఈ సంఘటనలన్నీ కూడా సునీతా రెడ్డి గారు కానీ లేదంటే షర్మిలా రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ మాకు ఎప్పటి నుంచో కోల్డ్ వార్ ఉంది ఇది కుటుంబాల మధ్య అని చెప్పింది, ఇది రాజకీయ ఆధిపత్య పోరని చెప్పింది, నన్ను ఎంపీగా నుంచోమని చెప్పేసి వివేకానంద రెడ్డి గారు అడిగారని చెప్పింది, ఇన్ని స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ వాతావరణ పరిస్థితుల్ని స్పష్టంగా చెప్పిన తర్వాత దస్తగిరి తన వాంగ్మూలంలో ఉన్న వాస్తవాలు చెప్పిన తర్వాత గూగుల్ టేక్ అవుట్ గానీ కాల్ డేటా రికార్డ్ గానీ లేకుండా వివిధ టెక్నికల్ బయటపడుతున్నాయి వస్తూనే ఉన్నాయి. ఒక్కసారి మనం పార్టీలతో కూడా మాట్లాడి మీ దగ్గరికి వస్తాను, నేను ఒక బ్రేక్ తీసుకుందాం, పార్టీల ఒపీనియన్ తెలుసుకుందాం.